హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు మనకు టేస్ ప్లేస్ నుంచి 3 ఇంపార్టెంట్ అప్డేట్స్ రిలీజ్ చేయడం జరిగింది. దాంట్లో మేజర్గా ఏసుకు సంబంధించినటువంటి ఫైనల్ సెలెక్షన్ లిస్ట్, అదేవిధంగా లైబ్రరీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ వెరిఫికేషన్ లిస్ట్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేది చెక్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. టాపిక్లో కలిపే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ ప్లీజ్ లైబ్రరీ మై ఛానల్. అండ్ ఫస్ట్ మనం ఏసుకు సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి చెక్ చేద్దాం. అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఆర్ మండల్ ప్లానింగ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించి 474 పోస్టులకు సంబంధించినటువంటి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వుల ప్రకారం విత్ పిటిషన్స్ బేస్ చేసుకుని ఈ యొక్క పోస్టులన్నీ కూడా భర్తీ చేయడం జరుగుతుంది. 2018 సెప్టెంబర్లో జరిగినటువంటి ఈ ఎగ్జామ్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ సంబంధించినటువంటి సబ్ సర్వీస్లో జోన్ 6 సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టికల్ సబ్ సర్వీస్ సంబంధించి జోన్ 5 కేటగిరీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో అరౌండ్ 191 క్యాండిడేట్స్ సెలెక్ట్ అవ్వడం జరిగింది. వీళ్ళందరూ కూడా అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. అండ్ నెక్స్ట్ జోన్ 6 సంబంధించినటువంటి డీటెయిల్స్ చెక్ చేద్దాం. అరౌండ్ 277 క్యాండిడేట్స్కి ఒక అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇష్యూ చేయబోతున్నారు. వీళ్ళంతా కూడా సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఎవరైతే ఒక పోస్టులకు అప్లై చేశారో వీళ్ళ యొక్క రిజల్ట్స్ కోసం మీరు చూస్తున్నారో వాళ్ళంతా కూడా మీ యొక్క హాల్ టికెట్ అనేది చెక్ చేసుకోండి. అండ్ దీని యొక్క లింక్ అనేది వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశారు. మీరు ఇక్కడికి వెళ్ళి డైరెక్ట్గా మీ యొక్క డీటెయిల్స్ చెక్ చేసుకోవచ్చు. అయితే ఒక 288 దాంట్లో మనకు 277 మాత్రం ఫిల్ చేయడం జరిగింది. రిమైనింగ్ 7 వేకెన్సీస్ మనకు హైకోర్టులో ఉండడం జరిగింది. ఇంకా కేసు పెండింగ్లో ఉంది కాబట్టి 7 మెంబర్స్ ఫిల్ చేసేలేరు. అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ ఇచ్చినటువంటి 3 క్యాండిడేట్స్ యొక్క హాల్ టికెట్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళకి కూడా ఇంకా హైకోర్టులో ఇంకా పెండింగ్లోనే ఉండడం జరిగింది. అండ్ ఒక పోస్ట్ వచ్చేసి హెచ్హెచ్ ఉమెన్ కేటగిరీ జోన్ 6 సంబంధించినటువంటి పోస్ట్ అనేది ఫిల్ చేయలేదు యాజ్ పర్ ద అన్అవైలబిలిటీ ఆఫ్ ఎలిజిబిలిటీ క్యాండిడేట్. సో ఎలిజిబిలిటీ క్యాండిడేట్ లేకపోవడం వల్ల ఆ పోస్ట్ని ఫిల్ చేయలేదు. ఇది బ్యాక్ లాగ్ కిందకి పడే ఛాన్స్ ఉంది. సో ఈ విధంగా మనకైతే డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ అప్డేట్ కనుక గమనించినట్లయితే అసిస్టెంట్ లైబ్రేరియన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది ఈ నెల 11వ తారీఖు రోజు మార్నింగ్ 10:30కి డిఎస్పీసీ ఆఫీసులో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయబోతున్నారు. సో సర్టిఫికేట్ డిఎస్పీసీ ప్రతిభ భవన్ నాంపల్లి హైదరాబాద్లో వీళ్ళ యొక్క ఈవెంట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది చెక్ చేద్దాం. సో ఇక్కడ మనకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది ఇవ్వడం జరిగింది. 1:3 రేషియోలో వీళ్ళందరినీ కూడా షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. సో అరౌండ్ 18 మెంబర్స్ని అయితే షార్ట్ లిస్ట్ చేయడం జరిగింది. సో ఉన్నటువంటి 6 పోస్టులకి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ మార్నింగ్ 10:30కి స్టార్ట్ అవుతుంది. సో రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా మీరు తీసుకొని ఈవెంట్ కట్టడానికి కావాల్సి ఉంటుంది. సో మీ యొక్క స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్, అదేవిధంగా అకాడమిక్ సంబంధించినటువంటి ఇంపార్టెంట్ సర్టిఫికేట్స్ అండ్ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్, ఆధార్ కార్డ్ అలాంటివన్నీ కూడా మీరు తీసుకొని ఈవెంట్ కట్టడానికి కావాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ కన్నా గమనించినట్లయితే శానిటరీ ఇన్స్పెక్టర్ సంబంధించినటువంటి ప్రీవియస్గా ఇచ్చినటువంటి సర్టిఫికేట్ వెరిఫికేషన్ యొక్క డేట్ అయినటువంటి జూన్ 7న కాకుండా జూన్ 11న వీళ్ళ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ పోస్ట్ పోన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఒక పోస్ట్కి అప్లై చేసి ఇక్కడ సెలెక్ట్ అవ్వడం జరిగిందో వాళ్ళంతా కూడా మీ యొక్క డీటెయిల్స్ అనేవి రీచెక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 11వ తారీఖు రోజు ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో ఈ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ యొక్క లిస్ట్ అనేది చెక్ చేద్దాం. సో మనకి ఇక్కడ డీటెయిల్డ్ షెడ్యూల్ లిస్ట్ అయితే ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10కి 39 మెంబర్స్కి ఇక్కడ ఇచ్చినటువంటి యొక్క క్యాండిడేట్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఉంటుంది. అండ్ ఆఫ్టర్నూన్ 2కి వీళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఆఫ్టర్నూన్ 2కి 38 మెంబర్స్కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు ప్రీవియస్గా వచ్చినటువంటి అసిస్టెంట్ లైబ్రరీని కలిపి వీళ్ళందరూ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ కనుక గమనించినట్లయితే ఈ యొక్క అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ సంబంధించి ఉన్నటువంటి 474 పోస్టులకైతే ఎట్లాగో ఒక క్లియరెన్స్ అయితే రావడం జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరి కొన్ని డేట్ వెళ్దాం. అప్పుడు స్టడీ ఉండమే ఛానల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్, ప్లీజ్ షేర్ ఎవరీవన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.